హరిదాస్ గారు, మా నాన్న ఎవరో బాగా చితుక్కుంటారు, మీరు మా ఇంటికి వచ్చి ఈ బూతిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు? నువ్వు ఎస్ఐ లింగం గారు అమ్మాయి? అవును బాబు. పాపం ఆయన ఎవరో చితుక్కొట్టేశారు. చూడు శీలావతి, అది మీద పెట్టుకో. బాబు నువ్వు ఒక్కసారి మా ఇంటికి పోయినానికి రా. తప్పకుండా రారు, తప్పకుండా రావాలి, తప్పకుండా రావాలి, తప్పకుండా అనుగ్రహి. వస్తా బాబు, వస్తాలే రామ్మ. ఎవరయ్యా మీరు? మేము పోలీసులు చుట్టాలమేనమ్మా. అర్థమైంది అర్థమైంది. మరి సామాన్లన్నీ ఏంటి? ఇన్స్పెక్టర్ గారికి డబ్బలు తగిలని వినగానే విచారంలో పట్టుకొచ్చిన ప్రెజెంటేషన్లండి. రాకెట్ కంపెనీ బాబు రానండి. ఓ బకెట్ చెమ్మేసుకోండి బాబు. ఏమయ్యా, ఒక్క స్టీల్ గుండి ఇస్తే నీ సొమ్ము ఏం పోయిందయ్యా? తమకు మళ్ళీ దెబ్బలు తగలపోవండి, తమ సరదా అప్పుడు తీర్చుకుంటామండి బాబు. సర్లే ఓకే. చిరంజీవ చిరంజీవ. నమస్కారం హరిదాస్ బాబు. కృష్ణ చిరంజీవి. కూర్చోండి. ఈ చిరంజీవేనా మీ నాన్నగారు? చెప్తాం, నేనేనండి. లారీ కింద పడ్డ ఇత్తడి తెప్పడాల ఎంత ఇదిగా చితికిపోయావేం చిరంజీవి? దొంగల్ని పట్టుకోడానికి గేదె కుమ్మిందండి. ఆయన సంగతి చూడడానికి తల్లి నేను ఇక్కడికి వచ్చింది. జగజ్జంత్రి కబోదులకు సైతం కళ్ళు తెరిపించే విభూతి ఇదే నాయన. స్వామి, తమరు నిజంగా కలియుగ భగవంతులే. తమరు మా ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆ ఏడుకొండల వాడే మా ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది. తమరు ఇక్కడే ఉండి తమ విభూతితో ఈ సబ్ ఇన్స్పెక్టర్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ చేయించాలి. ఏది నోరు తెరు. స్పెషల్ బ్రాంచ్ నుండి మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? జాకాల్స్ క్లబ్ మీద అనేక రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ రోజు రాత్రి 10 గంటలకి ఆ క్లబ్ మీద దాడి చేయాలి. మిస్టర్, మీరు మాత్రం ఆగి మా స్టెనో ఇచ్చే ఫైల్ చదివిరండి. నీ కాపురం చెడగొట్టానికే నేను నీ మేనల్లుడుగా పుట్టాను. ఓహో, కుస్తా బహార్ బ్రహ్మాండంగా ఉంది. అస్సలు సోడా కలపకుండా తాగండి. ఓహో, కుస్తా బహార్, ఎన్నాళ్ళకి నన్ను ఇలా పెంపుడు కుక్కను పిలిచినట్టు చిటికేస్తూ పిలిచావు. షటప్. ఎన్నిసార్లు చెప్పాను పగటిపూట క్లబ్కు రావద్దని? అవును, పగటిపూట రావద్దన్నావు, పెళ్ళామా అని పిలవద్దన్నావు. రాత్రిళ్ళు దొంకోళ్ళు పట్టేవాళ్ళ వచ్చి కస్టమర్స్ వదిలేసిన ఫుడ్ని ఎంతైనా తినమన్నావు. ఆ సంగతి గుర్తుంటే ఇప్పుడు ఎందుకు వచ్చావు? మా ఎస్పీ మామయ్య దగ్గర ముఖ్యమైన విషయాలు కూపిలాగి నీతో చెప్పన్నావుగా. ఆ విషయం ఫోన్లోనే ఏడవచ్చుగా? ఏడవచ్చు. అసలు నా బతుకే ఏడుపైపోయింది. చక్కగా మా మామయ్య కూతురుని చేసుకోవలసినండి. పోనీ నిన్నైనా కట్టుకున్నాను కదా అనుకుంటే నువ్వు ఈ క్లబ్ ప్రొపరేటర్ గారి మీద మోస్తూ నన్ను ఎదవ కింద జమకట్టేశావు. ఇటు నీకు చెడ్డైపోయి అటు మా మామయ్యకి చెడ్డైపోయి ఎదవా అని బోర్దోడు తగిలించుకుని ఊరంతా తిరుగుతున్నాను. నాతో వచ్చేసే జ్యోతి, మనం వెళ్ళిపోదాం. వచ్చేసేయి జ్యోతి. ఇక్కడ ఉన్న హద్దులు ఏమిటో అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. ఇప్పుడు చెప్పు, నేనెవర్ని? ఈ క్లబ్కి మహారాణివి. నువ్వెవరివి? మహారాణి గారు పెంపుడు కుక్కని. మళ్ళీ ఎప్పుడైనా పగటి పూట వస్తావా? రాను, అర్ధరాత్రి దాటాకే వస్తాను. గుడ్. ఇంతకి నువ్వు తెలుసుకొచ్చిన రహస్యం ఏంటి? మా మామయ్య స్పెషల్ బ్రాంచ్ పోలీసుల్ని పిలిచి ఈ క్లబ్ని రాత్రికి రైడ్ చేయమన్నాడు. ఏంటో, అతివృష్టి